ఎన్నికల్లో ఓటేయాలంటే ఓటరు గుర్తింపు కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి. ఒకవేళ ఇది లేకపోతే ఎన్నికల సంఘం సూచించిన పలు గుర్తింపు కార్డులను తీసుకువెళ్లొచ్చు. ఈ 12 ఐడి ప్రూఫ్స్ లో ఏ ఒక్కటున్నా చాలు ఓటేయొచ్చు. గుర్తింపు కార్డు లేకున్నా దానికి ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారణకు పంపిణీ చేసిన ఓటర్ స్లిప్ ను చూపిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్జీఏ జాబ్ కార్డు, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన ఫోటోతో ఉన్న పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్జీఏ జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్పోర్టు, ఫోటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగ కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు ఉన్నా ఓటు వేయవచ్చు. ఈ కార్డులో ఏదైనా ఒక కార్డును తీసుకుని పోలింగ్ బూత్ లో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మరోవైపు తెలంగాణలో రేపు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజల సమావేశాన్ని నిషేధిస్తూ సిఆర్పిసి సెక్షన్ 144 డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. అటు వైన్ షాపులు కూడా మూతపడ్డాయి.